नमस्ते, ना पेर अनुराधाराव, बाल हक्कुल संघं प्रेसिडेंट। मन देश उत्तर प्रदेश स्टेट टीचर पिल्ला तो बाबुनु अंटे क्लास लो अंदर विद्यार्थुल तो बाबुनु कोट्टिच्चिंदी। आ टीचर पेरु तृप्त त्यागी। ईमे ఆ బాబును ఎందుకు కొట్టించింది అన్నది చూస్తే మతపరమైన ద్వేషాన్ని నింపుతుంది పిల్లల్లో. అంటే కొట్టడం చాలా తప్పు, పెద్ద నేరం అది. పిల్లలతో పిల్లల మధ్య విభేదాలు సృష్టిస్తుంది, అట్లాగే వయలెన్స్ని ఎంకరేజ్ చేసినట్టు ద్వేషం నింపుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకే ద్వేషం నింపుతుంది. ఈ ద్వేషం నింపడం అన్నది ఒక టీచర్గా తను చేయాల్సిన పని కాదది. మరి వీడియో తీసిన వాళ్ళు, ఎంబడే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది. తల్లిదండ్రులు ఆ టీచర్ సారీ చెప్పగానే కనీసం కేసు కూడా పెట్టలేదు. అయితే తప్పనిసరిగా పిల్లల గురించి ఏదైనా వాళ్ళ పిల్లలకు ఇబ్బంది జరిగినప్పుడు తల్లిదండ్రులు ఇంత మంచి ఎవిడెన్స్ ఉన్నప్పుడు కేసు ఫైల్ చేస్తే బాగుండేది. ఇప్పటికైనా పోలీసులు ఆ కేసును అంటే వీడియో చూశారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు వీడియో ఆధారంగా కేసు ఫైల్ చేసి ఆ టీచర్ని అరెస్ట్ చేయాలి. ఆ టీచర్కి ఎక్కడా కూడా మళ్ళీ ఆ టీచర్కి ఎలాంటి ఉద్యోగం రాకుండగా పనిష్మెంట్ కావాలి. కంపల్సరీ ఆ టీచర్ అరెస్ట్ అవ్వాలి. పిల్లవాడికి న్యాయం జరగాలి. పిల్లల్లో విద్వేషాలను నింపడం చాలా తప్పు. స్కూల్కి వస్తున్నది ఎందుకు, అందరూ సమానమే అని మనం అనుకుంటాము. కానీ స్కూళ్ళల్లో ఇలాంటి మతపరమైన విద్వేషాలు నింపడము నేరం అది. కాబట్టి పిల్లలందరూ సమానమే, అందరినీ సమానంగా చూడాలి. అక్కడ ఉత్తరప్రదేశ్ ఎస్సీపీసీఆర్ తర్వాత అక్కడి గవర్నమెంట్ ఈ కేసును తీసుకొని సరైన శిక్ష ఆమెకు పడేటట్టుగా చేయాలని చెప్పి బాల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.